నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి సేవలో చెప్తున్నాడు, సార్ పోయినసారే 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుద్ది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వందిమాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి. ఆయనను ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం. సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని, వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు. ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడారు వెనక్కి పోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈరోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. నేనేమంటున్నానంటే అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా. అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు? అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా. అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు. కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు, దాంట్లో వివరాలు రాసినాయి కదా. ఇప్పుడు తల్లుంటే కొడుకు ఇవ్వచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చివచ్చు, మీలాకటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం. ఒక విషయం దయచేసి అందరు గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు. మాకన్నీ మనకు కూడా చెప్పారు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు, కానీ గత 10 ఏళ్లుగా మేమెప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళో పోలీస్ వాళ్ళో ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు, వాళ్ళు చేస్తారు. దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడటం, ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం, అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ బీపీ ఆడ తయారవుతుంది, అదే అంటున్నాం కదా. మనకి ఏం తెలుసుకోవాలి, పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా. దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు.
అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ దట్. ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ది కరెంట్ సీఎం థింక్స్ సో, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. బట్ సిన్స్ యూ ఆస్క్ మీ ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. We are from the state of Telangana, from the district of Warangal, demanding a national project status to be given to the South Indian, very big popular jatara, which is called as South Indian Kumbh Mela, the Sammakka Saralamma Jatara. This is the highest conglomerate of tribal population of this country. This has to be respected. We earnestly request Honorable Prime Minister Garu to give the status of national festival to this jatara, this tribal jatara from Telangana. We have given number of representations to Honorable Prime Minister Garu earlier, so we really wish and pray that he'll take it up immediately.